సువిశాల సుభిక్ష ప్రాంతం. ఆరుగాలం కష్టించే మంచి మనుషులు. కృష్ణా గోదావరి జీవనదుల నడుమ పండే పచ్చని పసిడి పంటలు. శాతవాహనుల కాకతీయుల రాజసంతో అలరారే దక్కన్ పీఠభూమి మన తెలంగాణ. ఒక అస్పష్ట అనిశ్చిత అయోమయ పరిస్థితుల్లో మెతుకు సీమ దుబ్బాకని ఆనుకుని ఉన్న చింతమడకలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు వెంకటమ్మ పుణ్య దంపతులకు ఒక యోధుడు జన్మించాడు. ఆత్మ గౌరవాన్ని మేల్కొల్పే సూర్యుడు ఉదయించాడు. ఉద్యమాలకు సరికొత్త దిశను చూపించే మహాత్ముడు నడిచొచ్చాడు. అనేక అవమానాలు సహించిన వాళ్ళం, లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళం, కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం 600 అయినా సరే అన్ని విధాలు అభివృద్ధి చెందాలి. భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్రజాలోష్మ స్ఫార చతుర్విదోజ్వల బలాత్యుగ్రం బుధగ్రధ్వజార్చిష్మత్వాకలితంబు సైన్యమిది ఏ జయరంగ శక్తుండనే